ఇచ్చారు. ఇక్కడ దీన్ని ఎట్లా చూస్తారు, రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి కానీ వీటి గురించి మాట్లాడాలంటే? ఇలా రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, ఇది ప్రజాపాలన అని. ఇది ప్రజాపాలనలా కనబడతా ఉన్నదా? కంచెల పాలన అయిపోయింది. నా చుట్టూ 500 మంది పోలీసు వాళ్ళని పెట్టారు. ఇలా నన్ను ఈ నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు అన్నారు. ఇలా ఇది ఒక ప్రజాపాలన కాదు, ఇది కంచెల పాలన అయిపోయింది. ఈ ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్న హైకోర్టు తీర్పు రాగానే గజగజ వణుకుతున్న ఎమ్మెల్యేలు ఖచ్చితంగా అక్కడ మొత్తము వీళ్ళందరూ కూడా మాజీలు కాక తప్పదు, ఆడ వీళ్ళ పదవి పోక తప్పదు, ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా మాజీలు చేస్తా అని చెప్పి అవుతారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అంశం పిఎస్సీ చైర్మన్ పదవి కిందకి ఇదంతా వచ్చింది, ఎందుకు హరీష్ రావుకి వీళ్ళందరికీ ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం? అరే వాళ్ళకి హరీష్ రావు అంటే గజగజ వణుకుతురే, వాళ్ళు లాగులు దడుస్తున్నాయి, నేనేం చేయాలి? వాళ్ళ దమ్ముంటే మేము ఎన్నుకున్న నాయకుడిని పిఎస్సీ చైర్మన్ చేయాలి తప్పితే, ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినే, కాంగ్రెస్ పార్టీలో చేరినే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అన్నట్టుని, అటుగానోని ఇటుగానోని ఏమంటారో మీకు తెలుసు కదా, నేను అనాల్సిన అవసరం లేదు. అటుగానోడు ఇటుగానోడు మీ అందరికీ తెలిసే మాటనే. ఇవాళ దానికంటే ముచ్చట నేను అనాల్సిన పనేం లేని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇలా 10 మారిన ఎమ్మెల్యేలు అసలు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారా బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారా, వాళ్ళ అటోలా ఇటోలా కాక అటోని ఇటోని కానీ ఏమంటారో మీ అందరూ అర్థం చేసుకోండి. కావాల్సుకొని బీఆర్ఎస్ పార్టీ విధ్వంసం సృష్టిస్తూ ఉంది, నా దాడి కూడా మీరే చేపించుకొని మరి ఆర్కేపూడి గాంధీ పైన నెట్టి వేస్తా ఉన్నారని చెప్పి కూడా వారే వ్యాఖ్యలు చేశారు. నేను ఒకటే చెప్తున్నా, మొత్తం మీడియా ఉన్నది, ప్రపంచం అంతా చూసింది, లైవ్ అందరూ చూసిరు. నేను ఆయన ఇంటికి పోయినా, ఆయన నా ఇంటికి వచ్చిండా, నా ఇంటికి వచ్చి దాడి చేసి నన్ను హత్య చేసే ప్రయత్నం చేసిన ఆయననా నేనా అనేది ప్రపంచం మొత్తం చూసిరు. గాంధీ గారు వాడిన భాష ప్రపంచం మొత్తం చూసిరు. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట మొత్తము తెలంగాణ ప్రజలు మొత్తం కూడా గమనించాలి. ఖచ్చితంగా గాంధీ గారు వాడిన భాష షేర్లింగంపల్లిలో ఉన్న ప్రతి ఓటర్ గమనించాల్సిన అవసరం ఉన్నది. ఆయన చేసిన తీరు, ఆ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఖచ్చితంగా రాబోయే కాలంలో షేర్లింగంపల్లి ప్రజలు, ఇవాళ షేర్లింగంపల్లి ప్రజలు నీకు ఖచ్చితంగా జవాబు చెప్తారు.